ఓన్లీ షూటింగ్ షూటింగ్ బ్యాలెన్స్ కానీ ఈ సినిమాకి ఏంటంటే స్క్రిప్ట్ అనేది గొప్ప కదా అదే ఆయన చెప్పింది అది అయిపోతే అయిపోయినట్టు స్క్రిప్ట్ ఎంత కష్టపడి ఎంత వర్క్ చేసి దాన్ని ఎన్ని వర్షన్స్ హీరోతో కూర్చుని వాడు చేశారో ఒక సెట్ను మూడు సార్లు మళ్ళీ సెట్ అంటే ఈ సెట్ కాదు ఇరవై ఎకరాల పొలం మనం పనిచేసాం ఇరవై ఎకరాల పొలం 40 ఏకర్స్ ఇంతవరకు ప్రపంచంలో ఏ సినిమా రావద్దు విఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ 40 ఏకర్స్లో వేసినటువంటి రకరకాల పంటల సెట్ని మూడు సార్లు ఫర్ కరోనా ఫర్ యూనో సీజన్ మారిపోయిందని సో అంటే సెట్తో పాటు నిజంగా వ్యవసాయం చేశారు నిజంగా కల్టివేషన్ ఒరిజినల్గా చేశారు అసలు ఎక్స్ట్రాడినరీ అది అనేది నిజంగా దీనికి అఫ్ కోర్స్ ఇది అవార్డు రివార్డ్ రెండు రివార్డ్ అండ్ అవార్డ్ రెండు వచ్చే ఫిల్మ్ ఇది బట్ నిజంగా ఆ దానికోసం నిజంగా ఇవ్వాలండి స్క్రిప్ట్ కోసంతో పాటు ఎఫర్ట్ టేకెన్ బై ద ప్రొడ్యూసర్స్ ఒక 40 ఎకరాల పొలాన్ని చేయడం ఎంత అర్థమైన విజువల్ అది ఇందాక 40 ఎకరాల పొలాన్ని లీజింగ్ తీసుకొని ఇన్నాళ్ళు మెయింటైన్ చేసి దాంట్లో రకరకాల పంటలు పండించి నిజంగా వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేయించి శ్రీకారం మనం చూపిస్తున్నారు వెనకాల శ్రీవారి మెట్లు కనపడతాయి శ్రీవారి ఆ నామం కనపడుతుంది మన పొలంలో షూట్ చేసే చుట్టూ కొండలు అండ్ విజువల్ ట్రీట్ కూడా అసలు యువరాజ్ ఎంత బాగా చూపించాడు అసలు అంటే మొత్తం అసలు మనం షూటింగ్ కూడా ఎంత బాగా చేసుకున్నాం కరోనా టైంలో అసలు భయం లేకుండా చేసాం ఎందుకంటే పొలాల్లో ఉన్నాం బయట ఓపెన్ ఏర్ రాదు కదా సాయంకాలం కూడా భజనలు చేసాం అదే కోవిడ్ తర్వాత ఏంటంటే జనాల్లో మొత్తం మార్పు వచ్చేసింది కొత్త రియాలిటీకి దగ్గరున్న సినిమాలు వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ దానికి మనకి ఇప్పుడు వస్తున్న సక్సెస్ రేట్ మనకు తెలిసిన సినిమా క్రాక్ కావచ్చు నాంది కావచ్చు ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా అంత మంచి వచ్చింది ఉప్పెన కావచ్చు ఉప్పెన అసలు కాదు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సో ఈ సినిమా ఒక కొత్త పాయింట్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఎమోషన్తో పాటు 20 అంటే మీరు చూస్తున్న 2 గంటల 10 నిమిషాలు వాట్ ఎవర్ ద టైం ఒక అందమైన విజువల్ ట్రీట్ ఒక పెయింటింగ్ లాంటి ఒక లొకేషన్లో జరుగుతుంది దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ విజువల్గా కోవిడ్ తర్వాత చాలామంది బయటకు వస్తున్నారు ఇప్పుడే అలా కూడా ఇది థాట్ ప్రాసెస్ కూడా అందరిది మారిపోలా మనకి కోవిడ్ తర్వాత అవునండి ఇప్పుడు ప్రతి ఇంట్లో మనం బయట కొనట్లేదు ఎవరు ఎవరికాడు పండించుకుంటున్నాడు ఇప్పుడు నిన్న చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాం ఇన్వైట్ చేయడానికి చీఫ్ గెస్ట్గా సో వెళ్తే వెనకాల అక్కడ పక్క లివింగ్ ఏరియా వెనకాల చిన్న హైడ్రోపోనిక్ ఫార్మింగ్ చేస్తున్నారు ఆయన సో ఆయన చిన్న చిన్న వెజిటబుల్స్ ఆకులు ఆయన చెప్తున్నారు అంటే వెళ్ళినప్పుడు చెప్పా ఇది ఫార్మింగ్ గురించి అండి ఇది ఎలా అంటే మీరు వచ్చి చెప్తే చాలామంది రీచ్ అవుతుంది అండ్ చాలామంది యంగ్స్టర్స్ ఫార్మింగ్ అనేది ఒక తీసుకుంటారంటే అప్పుడు చెప్తున్నారు ఆయన అసలు ఎంత ఆనందం ఉంది దాంట్లో మనం పండించుకుని మనం తింటుంటే అని అసలు ఐ ఫెల్ ఇట్ సో క్యూట్ అబౌట్ హిమ్ సూపర్ సార్ చిరంజీవి గారే ఓన్ ఫార్మింగ్ చేస్తున్నారు అంటే హైడ్రోపోనిక్ 100% అది అందరికి రీచ్ అయినట్లే మన సినిమా కూడా అందరికి రీచ్ అయినట్లే ఇది పాజిటివ్ సిగ్నల్